కరోనా సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేసిన రేషన్ డీలర్లను మరింత ఇబ్బందులకు గురి చేసేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం రేషన్ డీలర్లు స్థానిక తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రభుత్వం నిర్దేశించిన విధంగా 13 విడతలు ఉచిత రేషన్ పంపిణీ చేశామని, ఈ సమయంలో 40 మంది డీలర్లు కరోనాకు బలైన ప్రభుత్వ సాయం అందలేదని, ఎంత జరిగినా తాజాగా 2 సార్లు వేలుముద్ర విధానం తీసుకురావడం దారుణమని డీలర్లు నిరసన తెలిపారు. సర్వర్ సమస్యతో సమయ భారం అవుతుందని, ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. అంటే 6 మూడు కరోనాతో ఉన్నారు. ఆ టైంలో ఇలా సింగిల్గా పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు 7 మళ్ళీ డబల్ పెట్టించడం, సర్వర్ ఏమో పనిచేయట్లేదు. అసలు ఒక కార్డు కావాలంటే 1 గంట పట్టేస్తుంది అనమాట. అంటే రోజుకి 100 కార్డులు కొట్టి డిపో 20 కార్డులు కూడా అవ్వట్లేదు. అందుకే మేము అడిగేది ఏంటంటే ఆ పాత విధానం కంటిన్యూ చేయండి, సర్వర్ బాగా పనిచేసేలా చేపించండి అని మేము చేస్తున్నాం అనమాట. అంటే 2 సార్లు కాకుండా ఒకేసారి పెట్టి 2 సార్లు తీసుకెళ్ళాక తర్వాత సర్వర్ పెంచి అడుగుతున్నాను. అదే అలా ఇలా అందరూ నిరసన వ్యక్తం చేసి ప్రతి ఎంఆర్ఓ గారికి రికమెండేషన్ ఇద్దామని డిసైడ్ చేస్తాం. అంటే ఇవాళంటే యాక్చువల్గా మధ్యాహ్నం 12 గంటల దాకా మరి ముమ్మడివారం రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జి సుబ్బారావు. నేను కరోనా వచ్చిన కాడి నుంచి గవర్నమెంట్ సరఫరా చేసిన 2 ఉచిత బియ్యం, కందిపప్పు, శనగలు 13 సార్లు ప్రజలకు ఉచితంగా సక్రమంగా సరఫరా చేసి 14వ సారి ఉచితంగా సరఫరా చేస్తున్నాం మేము. కరోనా వచ్చి మా మండలంలో 3 డీలర్స్ చనిపోయారు. ప్రజెంట్ అయితే ఇంకో 3 డీలర్స్ కరోనా వచ్చి లోపల ఉన్నారు. అయినా సరే మేము సక్రమంగా ప్రజలకు సరఫరా చేస్తున్నాం. కానీ ఈ టైంలో 14వ విడత సరుకులు పంపిణీ చేసేటప్పుడు 2 సార్లు ఈ పాస్లో 6.7 వెర్షన్ మార్చి 6.7 వెర్షన్లో బియ్యానికి ఒకసారి, శనగలకు ఒకసారి ఫింగర్ ప్రింట్ తీసుకోవాల్సి వస్తుంది. అలా తీసుకుంటే సర్వర్ ఏమో పనిచేయక ఒక కార్డుకి ఇంచుమించుగా సుమారు 1 గంట టైం పడుతుంది. దానివల్ల రోజుకి 100 కార్డులకి సరుకు ఇవ్వాల్సింది 20 కార్డులు కూడా అవ్వట్లేదు. దాంతో చాలా ఇబ్బంది పడుతున్నాం, మేము ఇబ్బంది పడుతున్నాం, ప్రజలు కూడా ఎక్కువ సేపు మా దగ్గర స్టాండింగ్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. సరఫరా చేయటం సునాయాసంగా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మా డీలర్స్ చాలామంది ముసలోళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫింగర్ ప్రింట్ పెట్టించుకొచ్చి తీసుకొచ్చి కాటా మీద పెట్టి సరుకు ఇవ్వడం జరుగుతుంది. కానీ 2 సార్లు విధానం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి సరుకు ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే 2 సార్లు వాళ్ళు అక్కడ ఏళ్ళు పెట్టి ఇక్కడ తీసుకొచ్చి కాటా మీద పెట్టేటప్పటికి సర్వర్ డౌన్ అయిపోయి మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. అలా ముసలోళ్ళకి కూడా న్యాయం జరగదు కాబట్టి 6.6 వెర్షన్ మళ్ళీ అప్డేట్ చేసి ప్రజలకు ఒకేసారి సరుకు ఇప్పించవలసిందిగా ప్రభుత్వం కోరుతున్నాం. మేము సక్రమంగా మేము సరఫరా చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఆ విధంగా చెప్తే అని ఒకసారి మీ